get the point, Andhra Pradesh Ennikala Commissioner Nimmagadda Ramesh Kumar garu marokasari Prabhutvanto Kayaniki Kaldutunara, Konukoni Sandarballo, Privilege Committee Sambandinchi notice Landukunna Sare, Yenduku Ayana Hajar Kavadaniki, Sumukata Vyaktam Cheyatledu, Ide Nepathyamlo, Parishat Ennikalu, Alayasam Avutunnayi Ane Daniki Petitioner Perkonna, Prashnaku, Samadhanam Enduku, Ayana Cheppalekapotunnaru. Aa Sandarbhamlone, Leakage Amshanni, Tera medaku Teesukochi, Topic Divert Chese Prayatnam Modalu Pettaru. Overall ga asalu Em Jarugutundo, Aa Nirnayalu, Etuvaip Velle Avakasham undi. Idi Amsam meeda Kesha Point lo Sai garu Vishleshana telusukundam. Sare ante first Privilege Committee Notice ichindani cheppi Leakage Amsam tera medaku ochindha ledante adi sambandham lekunda ee mundu nunche prepared ga undi aayaniki Governor ki madhya jarigina uttara pratyuttaralu social media lo leak ayinayi ane amshanni vallu ayana petition రూపంలో వేశారు. ఇక్కడ మనిషి ఒక సిస్టమ్కి అలవాటు పడితే ప్రాబ్లం లేదు. సిస్టంలో ఉన్నటువంటి మనిషి ఆ సిస్టమ్ గురించి తెలియకపోవడమే ప్రమాదం. ఇప్పుడు ఆయన అన్నదే మామూలుగా ప్రివిలేజెస్ కమిటీ అనేటువంటి దానికి శాసనసభ్యుడి ప్రివిలేజెస్ దేంట్లో ఉన్నాయి దేంట్లో లేవని అసలు ఎక్కడ చార్ట్ లేదు. శాసనసభ స్పీకర్ దానికి ఫైనల్ అథారిటీ అయ్యారు కాబట్టి ఏది ప్రివిలేజ్ ఏది కాదన్నది డిసైడ్ చేసేది కూడా వాళ్ళే. అవును, అలా కాదని కోర్టులకు వెళ్తే కోర్టు కంటే మాకే అధికారం ఉందని గతంలో శాసనసభలో తీర్మానాలు చేసి ఈవెన్ న్యాయస్థానాల మీద కూడా యుద్ధం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో. ఇప్పుడు కోర్టు వద్దన్నా కూడా తర్వాత అప్పుడు మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్ 2 రోజులు జైలు శిక్ష అనేటువంటిది చూపించారు అక్కడ. అంటే అదొక ప్రివిలేజ్, దాన్ని కోర్టు మరి స్పీకర్ని ఏం చేయలేదు కదా. అట్లాగే మన కళ్ళ ఎదురుగుండా కనబడ్డటువంటి ఉదంతం రోజా గారిది. కోర్టు చెప్పింది మళ్ళీ తీసుకోండి అని చెప్పేసి రానివ్వను కూడా రానివ్వలేదు కదా. లోపలికి సెక్యూరిటీ ఆఫీసర్లు ఆపేశారు కదా. మళ్ళీ కోర్టుకు వెళ్ళినా మళ్ళీ సేమ్ కదా. అప్పుడు ఏమన్నారు కోడెల శివప్రసాద్ గారు, మీరందరూనే చెప్పండి సభ్యులందరూ మనకు ప్రివిలేజ్ మనకంటే జ్యుడిషియరీ అంటే గౌరవం ఉంటుంది కానీ ప్రివిలేజ్ అనేది శాసనసభ్యుడి ప్రివిలేజ్ని కోర్టులు డిసైడ్ చేస్తాయా అన్నారు. వీళ్ళందరూ కూడా లేదు శాసనసభ స్పీకర్కే మా అధికారం ఇస్తున్నాం అంటూ వీళ్ళందరూ తీర్మానించారు. అంతా హంబక్కే ఇష్యూ అంతా కూడా. ఇప్పుడు సేమ్ ప్రివిలేజ్ అనేటువంటిది ఏంటి వీళ్ళు అనడం తప్పు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏమి మామూలుగా తిట్టకుండా తిట్టారు. అప్పుడు ఆయనకి ప్రివిలేజ్ మోషన్ లేదు కాబట్టి ప్రివిలేజ్ కోసం తిట్టారు. దానికి ఆయన దానికి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇవ్వడం తప్పేం కాదు. దాని మీద ఈయన కంప్లైంట్ ఇష్యూ వరకు ఓకే. ఇంకోటి అది బయట పెట్టారు. ఇప్పుడు అది చాటుగా ఉంచమన్నావా నువ్వు బయట పెట్టమన్నావా? వాళ్ళ మీద ఫిర్యాదు చేశారన్నటువంటిది ఎన్నికల సంఘమే ఇచ్చింది ప్రెస్ నోటు. గవర్నర్ కార్యాలయం కాదు ఇచ్చింది, అది ఎన్నికల సంఘమే ప్రెస్ నోట్ ఇచ్చింది. తద్వారా ఏంటి వాళ్ళని ఈ కాన్సెప్ట్లోకి తీసుకొచ్చింది నువ్వు. రెండవది దాని మీద వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది కదా. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు మరి ఇప్పుడు ఒక మంత్రి మీద నువ్వు ఉత్తర్వులు ఇచ్చావు, ఆ ఉత్తర్వులు బయటికి రాకుండా ఎట్టుంటుంది? ఉత్తర్వు ఇదేం రహస్యంగా వీళ్ళిద్దరు ఇంటి పెళ్లి వ్యవహారమో పేరెంట్ వ్యవహారమో కాదు కదా. అప్పుడు వ్యక్తిగత వ్యవహారం అవుతుంది, అది లీక్ చేయకూడదు. ఇట్ ఈస్ ఓపెన్ డాక్యుమెంట్. వాళ్ళ ఎన్నికలు అనేటువంటిది నిమ్మగడ్డ గారి ఇంట్లో పని కాదు, అది రాష్ట్రానికి సంబంధించిన పని. వీళ్ళు మాట్లాడింది బహిరంగమే, నువ్వు యాక్షన్ తీసుకుంది బహిరంగమే, ఇంకా అందులో రహస్యం ఏంది? ఆ టైంలో ఏం చేయలేకపోయారు. చేయలేకపోయినప్పుడు ప్రివిలేజ్ మోషన్ అటు నుంచి వచ్చేటప్పటికి ఇటు పక్కన ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈయన పెడతన్న కాన్సెప్ట్ దేని మీద, గవర్నర్ కార్యదర్శి మీద పెట్టిన పాయింట్ ఏంటిది? సెలవు చీటీ అనేటువంటిది. సెలవు అనేటువంటిది వ్యక్తిగా ఆయన గవర్నర్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగం అనుకోండి, ఆయన సెలవు పెడితే ఎవరికి అవసరం లేదు, పట్టించుకోరు. ఇది ఈయన ఎన్నికల కమిషనర్, అది కూడా ఈయన ఎలాఖరికి రిటైర్ అయిపోతున్నాడు. ఎస్పెషల్లీ ఇక్కడ ఈయన పెట్టినటువంటిది ఎల్టీసీ, ఇక్కడ ఇదేదో సరదా ఇష్యూ కాదు, ఇది అంటే ప్రభుత్వ జీతముతో జీవితాన్ని ఆస్వాదించడం. ఇక్కడ ఆయనే చెప్పినటువంటి దాని ఆ డాక్యుమెంటు ఎవరికి ఇస్తారు మరి? చీఫ్ సెక్రటరీకి పంపిస్తారు ఆటోమేటిక్గా. అది ఓపెన్ డాక్యుమెంటే కదా, రహస్యం ఎందుకు అవుతుంది? దాన్ని బేస్ చేసుకుని పిటిషనర్ కంప్లైంట్ పెట్టారు హైకోర్టులో. ఏమని? నాది అట్లాగా ఆయన ఎట్లా వెళ్ళిపోతారు అక్కడ? అసలు చెప్పింది నువ్వు ఎన్నిక కోర్టులో చెప్పింది ఏంటి? అసలు సస్పెండ్ అయినవి ఎన్నికల రోజున కోవిడ్ కారణంగా అవి ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు స్థానిక ఎన్నికలు జరపకపోవడం అనేది ఆ రోజున ప్రభుత్వం చెప్పింది ఆ ముక్కే. కానీ అప్పుడు వాయిదా వేసింది ప్రజాస్వామ్యాన్ని గొడ్డలతో నరికేసింది ఈయనే, అధికారం అనేటువంటి అహంభావంతో. సరే ఒక కోవిడ్ అనేటువంటి ఒక వంక చూపెట్టడానికి కుదిరింది, నడిచిపోయేది. అప్పటికైతే లేదు కదా దేశవ్యాప్తం, కనీసం జనతా కర్ఫ్యూ కూడా లేదు కదా. కాకపోతే ఆ తర్వాత వచ్చింది కాబట్టి దాన్ని ఈయనకి ఆపాదించుకుని చప్పట్లు కొట్టడానికి పాలాభిషేకాలు చేయడానికి కుదిరింది. సీన్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఎన్నికలు ఈయన నిర్వహిస్తానన్నారు, ప్రభుత్వం వద్దంది, అదే కోవిడ్ వంకబెట్టింది, వ్యాక్సిన్లు అని చెప్పేసి కథ చెప్పింది, వ్యాక్సిన్ ఇది చేయమని చెప్పి కోర్టు కూడా తీర్పిచ్చింది. అంటే అక్కడ నీకు పూర్తి అధికారం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను, నువ్వేమని చెప్పావు, ఎక్కడ ఆగినాయో అక్కడ నడుపుతాను, ఎందుకు జరపలా? ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలు ఒకేసారి కదా నువ్వు స్టే ఇచ్చింది, అది కూడా నామినేషన్స్ పూర్తయ్యాక స్టే. ప్రపంచ చరిత్రలో ఇంత దరిద్రంగా ఎప్పుడు ఉండదేమో. అది కరోనాకి ఒక వంక చెప్పాం, అయిపోయింది. పోనీ ఇప్పటికీ అదే దరిద్రం అయితే ఎట్లాగా నువ్వు నిర్వహించాలా? అయిపోయింది. దానికి ఏకగ్రీవాలకు ఒక స్కెచ్ చేసావు, లేకపోతే వీటికి ఒక స్కెచ్ చేసి 100 స్కెచ్లు వేసావు. అన్నీ విఫలమైన తర్వాత నీ పని నువ్వు నిర్వహించిపోతే పోలా, నిర్వహించకుండా ఇప్పుడు ఎల్టీసీ తీసుకుని పోతారు. అంటే 6 ఏళ్ల నుంచి లేదా అర్జెంట్గా ఇప్పుడు వెళ్తారు. ఎవరికి అవసరం ఇప్పుడు? ఎన్నికలు నిర్వహిస్తానని కదా నువ్వు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇవన్నీ వాయిదా పడ్డాయి, నేనుండగా నిర్వహించద్దన్నారు అనే అడ్డం పెడుతున్నారు నీళ్ళన్న. ఇప్పుడు నువ్వే నిర్వహించుతావు అంటే నేను నిర్వహించను అంటాడు ఆయన్ని. దానికి ఈ వంకెందుకు? కోర్టులో సిబిఐ దర్యాప్తు, ఏది ఈయన సెలవు చీటికి, రైట్, మంచిదే. సిబిఐ అంటే ఎన్ఐఏ దర్యాప్తు, అవసరమైతే ఇంటర్పోల్ దర్యాప్తును, అమెరికన్ సిఏ, ఇంటెలిజెన్స్, ఇజ్రాయెల్ మొసాదు, అందరినీ కూడా పిలవచ్చు, బాగానే ఉంటుంది. దానికంటే ముందు అసలు ప్రపంచంలోనే ఒక విచిత్ర వింత బయటకు వచ్చినటువంటిది ఆయన మీద జరపాలి ఎన్ఐఏ దర్యాప్తు. ఏంటది? లాస్ట్ ట్రిప్ ఎవరికి రాశారు? కేంద్ర హోంశాఖ రాసిన, అది ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ రాసినటువంటిది, రాష్ట్ర ప్రభుత్వం మీద కంప్లైంట్ రాసిన దాన్ని కేవలం తెలుగుదేశం అనుకూల మీడియాలో మాత్రమే బ్రేకింగ్ అయింది, వాళ్ళ దగ్గరకే డిస్క్లోజ్ అయింది. అసలు అది అసలు లెక్క. దాని మీద సిబిఐ చేయాలో తెలవట్లా. దాని మీద సిఐడి ఎంక్వైరీ చేస్తే అప్పటిదాకానే నేను రాయలేదన్న సిఐడి ఎంక్వైరీ వద్దనే, పోనీ లేదు సిఐడిగా సిబిఐతో చేయించండి అని అడగలగైనా, అది అడగల, అసలు దర్యాప్తే వద్దని వెళ్ళా. దీని మీద సిబిఐ దర్యాప్తు అవుతారంటే అది కూడా 3 రోజుల్లో మధ్యంతర నివేదిక తీసుకురాబోతే ఈయన రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటిది పోతుందంట. నేను కోర్టుకి ఒక విచిత్రం ఏంటంటే, ఇందులో కోర్టుకి నన్ను ఎన్నికలు నిర్వహించమనే అధికారం కోర్టుకు లేదని ఈయన అంటాడు, మళ్ళీ దీని మీద దర్యాప్తును కోర్టు ఆదేశించండి సిబిఐకి అంటాడు ఈయన. అసలు ఒకదానికి చిన్నపిల్లలు గనక ఊరికూరికి అలిగి ఎదురోడు నన్ను నిటదిట్టాడు, నీ తలకాయ పగలకపోతే నేను ఊరుకోను, నీ కాళ్ళు ఎరగొడతా అన్నట్టు, అలాగా సిల్లీ థింగ్ అనమాట. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఒక వ్యక్తి చేతుల్లో ఉంటే ఎంత దరిద్రంగా ఉంటుందో ఇవాళ రాష్ట్రం చూస్తుంది. అంటే ఇక్కడ గవర్నర్ కార్యదర్శిని పిటిషన్ లో ప్రతివాదిగా చేర్చడం ఓకే, అది ఆయన ఇష్టం. కానీ ఇక్కడ మంత్రుల్ని చేర్చడం అది ఎలా చూడాలి? అది కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని, బొత్స సత్యనారాయణ, అది వాళ్ళిద్దరి మీద కసి ఉంది ఆయనకి. అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆయన ఇందులో చేర్చారు లీకేజ్ అంశానికి? అదే అంటే దాన్నంతా కూడా అసలు వాస్తవంగా కోర్టులో గట్టిగా జరగాలి ఆర్గ్యుమెంట్. ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రెస్ మీట్లు పొంది దీని మీద పెట్టలేదు కదా, ఈ ఇష్యూ మీదన. ఇంకోటి మొన్నటిసారి వాళ్ళిద్దరి మీదనే కక్ష. ఏదో వాస్తవంగా ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీలోనూ కొంతమంది నేతల మీద కక్ష కడుతుంటది. ఇదివరకు దేవినేని మీద, ఉమా మీద వైసీపీ, అట్లాగే కొడాల నాని మీద ఇప్పుడు టీడీపీ, ఇట్లాంటిది. ఇప్పుడు ఈయనకి ఎందుకు అంటుకుంటుందో అది అర్థం కాదు. రాజకీయ నాయకుడు కాదని మర్చిపోతున్నాడు. ఎన్నికల సంఘ కమిషనర్ అన్నటువంటిది రాజ్యాంగబద్ధ పదవి, నాకు రాజకీయాలతో సంబంధం లేదంటూ రాజకీయ నాయకుల కంటే సీరియస్ కక్షలు పెట్టుకుంటున్నాడు. పెద్దిరెడ్డి విమర్శించారు, తీవ్రంగానే విమర్శించారు, జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈయన వాడిన పదజాలం ఆయన పదజాలానికి ఏమైనా తేడా ఉందా? ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అనే పదం ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాయని పెడతాడా? ఒక క్రూరమైనటువంటి చట్టం అని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాయని పెడతాడా? అప్పుడే నువ్వు సవాల్ చేయొచ్చు కదా, నీ జాతకా లేదా? ఇప్పుడు 100 సవాళ్లు చేస్తే కోర్టులు, ఆ రోజు నీ చట్టం కరెక్ట్ కాదు అంటే కనుక తెలిసేది, కోర్టే చెప్పు ఉండేది. ఎందుకంటే నువ్వు చట్టానికి అమలు చేయడానికి ఉన్న అధికారివి కానీ నువ్వు చట్టాలు డిసైడ్ చేయాల్సిన అధికారివి కాదు, లేదు చట్టాల మీద కంప్లైంట్ ఇచ్చే అధికారి కాదు. ఇంకోటి, అతి తక్కువ సమయంలో ఎన్నికలు జరగాలంటే రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగమా చెడ్డదా? అంటే ఈయన దృష్టిలో ఏంటి, ఓ 4 రోజుల పాటు ఎన్నికలు తంతంత నిర్వహిస్తా, డబ్బులు విపరీతంగా విచ్చలవిడిగా జరిగి మందు పోసుకుని ఇష్టం వచ్చినట్టు చేసి, ఆ తర్వాత గెలిచినటువంటి వాళ్ళని అలాగే కంటిన్యూ చేసి, ఆ విధానం అన్నది ఇది. ఇందులో ప్రభుత్వం మిస్యూజ్ చేసే అవకాశం ఉందన్నటువంటి మీడియా చూసుకుంటుంది. ఆ పాయింట్స్, అవి విమర్శలు, వాళ్ళకి ఎలక్షన్ పిటిషన్స్ ఉన్నాయి, వాళ్ళు కోర్టులకు వెళ్ళచ్చు, దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్. అంతేగాని నువ్వు అపర రాజ్యాంగ పరిరక్షకుడు అయినప్పుడు అప్పుడే కోర్టుకెళ్ళు, అప్పుడు చట్టం చేసే అధికారం నీకు ఉందా లేదా అనేది కూడా చెప్పుండేది కదా. అసలు నీ నియామక అధికారం కరెక్టో కాదో కూడా తెలుసుండేది. ప్రభుత్వం నియమించడం కరెక్ట్ కాదు, నన్ను గవర్నర్ నియమించారంటే గవర్నర్ ఏమని చెప్పాడు? తెలుగుదేశం సిఫార్సు మేరకు, ఇదే అప్పుడు ప్రభుత్వం సిఫార్సు మేరకు అని చెప్పేసి గవర్నర్ చెప్తుండే. మరి అప్పుడు నువ్వు ఎవరి వైపున ఉన్నట్టు? రెండవది, అసలు లీక్ అయినటువంటి పేపర్ మీద విచారణ ఏమో వద్దంటాడు ఆయన. అందులో అత్యంత నిజమైనటువంటి హోంశాఖకి రాసింది. హోంశాఖ బయట ఎవరికో కూడా కాదు, పర్టికులర్గా ఆయన ఒక స్పెషల్గా తయారు చేయించుకుని కార్యాలయంలో కూడా చేయించుకోవాలి, ప్లస్ స్పెషల్ మెయిల్ ద్వారా పంపించి అది కనీసం వాళ్ళ అసిస్టెంట్కి కూడా తెలియదు అన్నాడు. అలాంటి కాగితం బయటకు వచ్చిందంటే సిగ్గుపడాలా, అసహించుకోవాలా, లేకపోతే అర్జెంట్గా సిబిఐ దర్యాప్తు, ఈడీ దర్యాప్తులు అడగాలి? ఈడీ కాదనుకోండి, దీంట్లో సిబిఐ దర్యాప్తు ఈయన అడగాలి కదా, ఈయన అడగల, ఈయన అడగకపోగా వాళ్ళు చేస్తుంటే వద్దని ఆయన అది వదిలేసా. అసలు ఇంకొకటి, ఈయన ఏనాడు అడగాల నిజంగా అధికారిగా ఉంటే? ఇప్పుడు ఇంతకుముందు తివారీ గవర్నర్గా ఉన్నప్పుడు అక్కడ ఏదో అమ్మాయిలతో రాసలేలంటూ ప్రొజెక్షన్, కానీ ఏ రాసలేలలో బయటికి రా, కానీ ఆ సీడీ ఉంది అన్నటువంటి పేరుతో అప్పుడు ఆంధ్రజ్యోతి బిగిన్ చేసింది. దానికి మరి ఆ వీడియోలు ఎట్లా వెళ్ళినాయి? ఈయనే కదా కార్యదర్శి, రాసలేళ్ళు అయితే ఈయన అరెస్ట్ చేయించచ్చు, కేసు పెట్టేసేసి. అట్లాగే అమ్మాయి ఎవరు కంప్లైంట్ పెట్టాలి? ఏ అమ్మాయి కంప్లైంట్ పెట్టాలి? కానీ ఒక కారణంగా గవర్నర్ ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో, అంటే మనం ఇష్టం వచ్చినట్టు గవర్నర్ని పంపించేయడానికి వేసినటువంటి కుట్రలో ఆనాడు భాగస్వామి. మరి అప్పుడు సిబిఐ ఏంది? ఎవరితో విచారణ చేయించాలి? ఇప్పుడు దీంట్లో ఎవరితో విచారణ చేయించాలి? ఇది మన డాక్యుమెంట్ అయ్యన్న వదిలేసి సిల్లీ థింగ్ లీవ్ లెటర్ మీద సిబిఐ విచారణ. అయితే ఇక్కడ న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ రెండూ కీలకమే, కానీ ఇది స్వతంత్ర వ్యవస్థ. ఈయన స్వతంత్రతలో జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదు అని, అంటే ఈవెన్ కోర్టుకు కూడా ఈయన అదే చెప్పిన సందర్భం కూడా. అంటే ఇంకా స్వతంత్ర వ్యవస్థ విషయంలో ప్రభుత్వం కానీ న్యాయ వ్యవస్థ కానీ ఎవరో జోక్యం చేసుకోకూడదు. అంటే స్వతంత్రత అనేటువంటి దానికి ఒక కీలకమైన పాయింట్ ఉంది. స్వతంత్ర వ్యవస్థలో ఎప్పుడూ కూడా రిస్ట్రిక్షన్ ఉంటుంది, విచ్చలవిడి అధికారం ఎవరికీ లేదు. ఇప్పుడు ఇదే ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను ఎన్నింటినీ కోర్టు కొట్టేసింది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు దాని మీద కోర్టు ఆదేశించలేదా? మరి అప్పుడు నేను స్వతంత్రం నువ్వెవడు అని జడ్జి గారిని ఏమైనా శిక్షిస్తాడేంటి? లేదు కదా. ఇంకోటి, మరి నీ స్వతంత్రం వెళ్ళి మరి నువ్వే ఎన్నికలు నిర్వహించవచ్చు కదా, మరి కోర్టుని ఎందుకు అడిగా? అంటే ప్రతిదానికి ఈ వ్యవస్థలే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఎవరికి విచ్చలవిడితనం ఉండకూడదని తయారు చేసిన రాజ్యాంగం. అంబేద్కర్ గారు ఆనాడు ఇట్లాంటి వాళ్ళని గురించి బాగానే ఆలోచించారు, ఆలోచించినే ఇట్లా పెట్టుకొచ్చారు ఆయన. లేకపోతే ఇట్లాంటి వ్యక్తి పెడసరం వ్యవస్థ నాశనం ఇక్కడ, అంతే కదా. వ్యక్తి పెడసరం అది, దాంట్లో వ్యవస్థీకృతమైనటువంటి వైఫల్యం కాదు. సరే, ఎన్నికలు నిర్వహించేటప్పుడు గొడవలు నడుస్తాయి, ఇవన్నీ మనం దశాబ్దాలుగా చూస్తున్నాం ప్రతిసారి కూడా. అవి వేరు, ఇది వేరు. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డకోలుగా వాడుకోవడం, ఓ సిస్టమ్ పాడు లేకుండా చేసుకోవడం. ఇప్పుడు నువ్వు రూల్ ప్రకారం ఏం చేయాలా? ఎన్నికలు వాయిదా వేసేటప్పుడైనా ఒకసారి అడగడం. ఇప్పుడు మొన్నసారి అడిగాడు కదా, అప్పుడేమైంది మరి? అంటే అనుభవాలేమి అనే కంటే కూడా అభిజాత్యం, అహంకార ధోరణి అది ఇప్పుడు కనబడుతుంది. అవి తగ్గట్లేదు, తగ్గకపోగా మరీ మరీ పెడసరంగా తయారవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. అంటే పరిషత్ ఎన్నికలు ఎందుకు జాప్యం చేస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మా స్వతంత్రతలో జోక్యం చేసుకునే అధికారం ఎవరికి లేదు అనడం, అంటే ఈయన విచక్షణ అధికారం ఉందని చెప్పడం అనుకోవాలా? లేదంటే ఇంక దీనికి అంటే ఇంక ఇదేదో నియంతృత్వం అని మరి అనకూడదేమో ఆ పదం, అలా ఈయన ఏమన్నా వ్యవహరించుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఇంక సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? కోర్టు అడిగిన, కోర్టే అడిగింది నిన్న, నువ్వెవరో ఆ మాట చెప్పడానికి, మా చట్ట ఇది న్యాయస్థానానికి లోబడకుండా ఉందనే మాట చెప్పడానికి ఎట్లాగానే కూడా అడిగింది. అది ఒక ఎత్తు అయితే, నువ్వు నిజంగా బాధ్యతాయుతం స్వతంత్ర అధికారం ఉంది, అప్పుడు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలు నువ్వేగా నిర్ణయం తీసుకోవాల్సింది. అవును, ఆనాడు నీకు నిజమైన అధికారం ఉంది, అప్పుడు నువ్వు జైలా ఏది అనౌన్స్మెంట్కు ముందే ఆపేయచ్చు నీకు కంప్లైంట్లు ఇచ్చిన చోట. ఏది నామినేషన్స్ దగ్గర తేడా వచ్చినప్పుడు ఏకగ్రీవాలి అందరూ కంప్లైంట్లు కూడా ఇచ్చారు, చట్టబద్ధమైనటువంటి ఆ డాక్యుమెంట్ అది. ఆ రోజున మరి నీ స్వతంత్ర అధికారం అడిగిపోయా ఎందుకు వాళ్ళ? తర్వాత ఇప్పుడు నీకు రద్దు చేయాలని వచ్చింది. అంటే ఇప్పుడు ఈయనలాంటి వాడికి కనుక విచ్చలవిడికి వదిలేస్తే రేపు పొద్దున ఎన్నికల సంఘం వాళ్ళు ఎంపీని ఎమ్మెల్యేలను కూడా రద్దు చేసేయచ్చు కదా. ఇప్పుడు ప్రతి చోట మందు పంపిణీ ఉంటుంది, డబ్బు పంపిణీ ఉంటుంది, చిన్న చిన్న గొడవలు అవుతాయి. 138 కోట్ల జనాభా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఏం లేకుండా ఉంటాయా? మమతా బెనర్జీకి మన కాలు దెబ్బ తగిలితే ఎన్నిక ఆపేయాలా, లేదా అర్జెంటుగా నరేంద్ర మోడీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలా, అమిత్ షాని ఊరి తీసేయాలి, ఎందుకు ఆవిడ వాళ్ళే కొట్టించారని చెప్తుంది కదా. ఈ దానికే కదా విచారణ వ్యవస్థలు అనేటువంటిది ఉండేది, సిస్టమ్స్ అనేది ఉండేది. ఎన్నికల సంఘం ఏం చేసింది? అక్కడ ఓ సిస్టమ్ నడిపింది, ఎంక్వైరీ చేసింది, వేసాక ఏం తేలింది? అక్కడ సో వాళ్ళు దొంగని తేలింది, దాని మీద యాక్షన్ తీసుకున్నారు వాళ్ళు. ఇది కన్సర్న్ ఆవిడ భద్రతాధికారి, ఆవిడ నా భద్రతాధికారిని ఎన్నికల సంఘం యాక్షన్ అంది. మరి అప్పుడు ఏం చేయాలా? ఎన్నికల సంఘం మమతా బెనర్జీని అరెస్ట్ చేసేస్తే లేదు కదా. అక్కడ ఎంతవరకు చేయాలా అంతవరకే చేయాలి, నీ పని ఎంతవరకు ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం. రైట్, నువ్వు వాళ్ళు ఏకగ్రీవాలు అవ్వడానికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు నీ యాక్షన్ తీసేసుకోవచ్చు, అప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి వీల్లేదు, ఆగిపోయింది. అది వదిలేసి తర్వాత ఏం చేస్తున్నావు? మళ్ళీ చిన్నపిల్లలాగా ఎన్నికలు నిర్వహించడం, అది మళ్ళీ నిర్వహిస్తానంటే ఏముంది? కోర్టు వాళ్ళందరికీ ముందు డిక్లరేషన్లు ఇయ్యాయా అండి, ఇచ్చాడా ఆపేశాడా? తర్వాత ఏమైంది మళ్ళీ? అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి, ఈయన మిగతా అయిపోయింది నిర్వహించాలి. ఇప్పుడు పోనీ పబ్లిక్ నిజంగా నిరంకుశం, అరాచకం, దుర్మార్గం ఓ బీహార్ తరహాలో ఉందనుకుందాం, అప్పుడు ఎంత పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ రాదుగా? మున్సిపాలిటీలో 75% 70% పోలింగ్, అక్కడేమో 80% పోలింగ్. 24 గంటలు ఫేస్బుక్లో వాటిట్లో రచ్చరచ్చ చేసేటువంటి నగరాల్లోనేమో 50% 54%. అంటే నువ్వు వాటిని నమ్ముకుంటే ఉండేది అదే. ప్రజాస్వామ్యాన్ని కాపాడింది పట్టణాలు నగరాలు కాదు, పల్లెలు ఇదే నగరాలు కాదు, పల్లెలు ఫస్ట్ కాపాడి మిగతాది పట్టణాలు కాపాడి, కార్పొరేషన్స్ కాదు ఇక్కడ జరిగినటువంటిది. కాబట్టి మనం ఆ సోషల్ మీడియా ఇంపాక్టు, మీడియా అట్రాక్షను, లేదా మన పేరు మనం అద్భుతమైన జెన్యూన్ అని అనిపించుకోవాలి. అది నీ వర్క్ ద్వారా అనిపించుకోవాలి. నువ్వు జెన్యూన్గా చేస్తుంటే గొడవ ఉండేదిగా. ఇప్పుడు ఈ లీవ్ లెటర్ అనే దాని మీద కంప్లైంట్ అంటేనే వింతగా కనబడుతుంది. అంటే ఏ దేన్ని తప్పించుకోవడానికి ఒక రకంగా ఇంకా వారం రోజులు ఉందేమో, నిండా మోస్తే మధ్యలో ఆదివారం తీసేస్తే 8 రోజులు వారం రోజులు ఉంది. ఈ టైంలో ఆయన పదవి విరమణ అయిపోద్ది, ఇంకా పరిషత్ ఎన్నికలు నిర్వహించే ఏ ఉద్దేశం ఈయనకి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఉంటే ఆయన ఈ పాటగా చెప్పాలి. రెండోది, ప్రివిలేజ్ కమిటీ ముందుకి హాజరయ్యే ఆలోచన కూడా ఆయనకి లేదా? ఒకవేళ అదే గదిగా చేస్తే ఇంకేం పరిస్థితి అయిపోయినట్టేనా? అంతే, అయిపోయింది. ప్రివిలేజ్ ఎట్లాగో దాని మీద వదిలిపెట్టరు, వీళ్ళు వెంటాడతారు. ఇక్కడ ఈయన మిస్ చేసి నేను తెలివిగా వేసిన పిటిషన్ రీజన్ ఏంటంటే, కోర్టు ఎంపీటీసీ జెడ్పీటీసీల మీద తీర్పు అనౌన్స్ చేయాలి వాళ్ళు రేపు. ఆ చేసే ముందు ఈ రచ్చ చేసుకొచ్చారు, అదే కదా? అప్పుడు దీని కారణంగా దాపాలి, అది దానికోసం చేసినటువంటి జిమ్మిక్ లాగా కనబడుతుంది. ఈ లోపల సమయం కూడా గడిచిపోతుంది, దాని మీద వాయిదాలు అయిపోతే. అసలు వాస్తవంగా ఈ కోర్టు దగ్గర కూడా ఇది ఒకటి ఆలోచించాలి. రాష్ట్రం విడిపోవాలా లేదా అన్న దాని మీద పిటిషన్ చేస్తే సుప్రీంకోర్టు ఈ రోజు వరకు విచారించాలి, రాజ్యాంగం ప్రకారం హక్కు ఉందా లేదా అన్నట్టు. ఇప్పుడు దీంట్లోనంతే, ఎప్పుడు విచారించాలా? జెడ్పీటీసీ ఎంపీటీసీ వెళ్తే మొన్న విచారించేస్తే ఆ రోజున అయిపోతే, ఆ రోజునే తీర్పు ఇచ్చేసేస్తే 8 రోజులు టైం ఉండేది, ఈయన నెలాఖరులోపు జరగాల్సి వచ్చేది. అది రిజర్వ్ పెట్టి కూర్చుంటే ఉపయోగం ఏముంది? ఇంకా తీర్పుకున్నటువంటి జెన్యూనిటీ పోలా. అదే ఎన్నికల సంఘానికి అధికారం ఉందని చెప్పచ్చేమో తీర్పు కూడా, అదే ఆ రోజునే చెప్పి పిటిషనర్ ప్రశ్నకి సమాధానం దొరకదా? ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు, రాజకీయ పార్టీలకు అభ్యంతరం లేదు, ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. ఈయన ఎందుకు నిర్వహించట్లేదు అనేది నిజంగా మనకి ఒక అనుమానమే. అంటే అది కరెక్ట్ రీజన్ అయితే కావాలి కదా. మన జనాలకు వదిలేశారనమాట సశేషం అని. ఇదివరకు చివరిలో సినిమాలకు కూడా ఇక దానికి ముగింపు లేని కదా ప్రస్తుతం. అది పరిషత్ ఎన్నికల విషయంలో కూడా అంతులేని కదా కదా మిగిలిపోవాలి. సరే చూద్దాం పరిషత్ ఎన్నికల విషయంలో మరి కోర్టు నుంచి వచ్చిన తర్వాత ఏమన్నా క్లారిటీ వస్తుందా, లేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఎన్నికలు జరుగుతాయా ఏంటి అని కూడా వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ కేసు పాయింట్.